Hi viewers, welcome to Telugu job portal. University of Hyderabad non-teaching postal bharti cheyadam kosam notification release chesindi. Ke mukhyamaina tedhila vivaralu chuste online lo application submit cheyadam kosam process anedi March 20 start ayindi. Ikkada kanipinchee link undi kada, ee link dwarane abhyarthulandaru online application submit cheyavalsi untundi. Ika payment sambandhinchina link anedi April 22 varaku availability untundi. Payment chesina tarvata final application submit cheyadam kosam April 25 is last date. పేమెంట్ చేసి అదేవిధంగా ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు దాని ప్రింట్అవుట్ తీసుకుని దాంతోపాటుగా ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, కంప్యూటర్ సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా టైపింగ్ సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే వీటిని సెల్ఫ్ అటెస్ట్ చేసి ఏప్రిల్ 30 లోపల మనకి యూనివర్సిటీ పంపించవలసి ఉంటుంది. అది పోస్ట్ ద్వారా కానీ లేకపోతే కొరియర్ ద్వారా కానీ పంపవచ్చు. ఇక పోస్టుల వివరాలు చూస్తే జూనియర్ ఇంజనీర్ సివిల్, వయసు వచ్చి 40 సంవత్సరాల వరకు లిమిట్ ఉంది. మొత్తం రెండు పోస్టులోనే, ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటేమో ఎస్టీ. ఇంకా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, వయసు వచ్చి 40 సంవత్సరాల వరకు లిమిట్. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ ఒకటి, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఒకటి, అన్రిజర్వ్డ్ పోస్ట్ ఒకటి. ఇంకా సీనియర్ అసిస్టెంట్, వయసు వచ్చి 40 సంవత్సరాల లిమిట్, ఇది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు, ఒక పోస్టే ఉంది. ఇంకా స్టెనోగ్రాఫర్, వయసు వచ్చి 30 సంవత్సరాల వరకు లిమిట్ ఉంది, ఇది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ, ఒక పోస్ట్ ఉంది. ఇంకా ల్యాబొరేటరీ అటెండెంట్, 30 సంవత్సరాల వరకు లిమిట్ ఉంది, ఒకే పోస్ట్ ఉంది, అది కూడా హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వారికి. ఇంకా జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్, మొత్తం 30 సంవత్సరాల లిమిట్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఉంది. లైబ్రరీ అటెండెంట్, 30 సంవత్సరాల వరకు లిమిట్ ఉంది, ఇది హియరింగ్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఉంది, ఒక పోస్టే ఉంది. నెక్స్ట్ హాస్పిటల్ అటెండెంట్, మొత్తం వయసు వచ్చి 30 సంవత్సరాల లిమిట్ ఉంది, ఇది ఓబీసీ కేటగిరీలో ఉంది, ఒకే పోస్ట్ ఉంది. ఇంకా లైబ్రరీ అటెండెంట్, హాస్పిటల్ అటెండెంట్ సంబంధించిన శాలరీ చూస్తే 18,000 నుంచి మనకి 56,900 వరకు ఉంది. ఇక జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ మనకి 29,200 నుంచి 92,000 వరకు ఉంది. ఇక లైబ్రరీ అటెండెంట్ చూసుకుంటే 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది శాలరీ, 56,000 వరకు ఉంటుంది. ఇక స్టెనోగ్రాఫర్ సంబంధించి 25,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మిగతా పోస్టులు అంటే మనకి స్టెనోగ్రాఫర్ కానీ, సారీ, ఇది సీనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి శాలరీ వచ్చి 35,400 వరకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1,12,000 వరకు మనకు ఉంది ఇది. ఇక ఎడ్యుకేషన్ వివరాలు చూస్తే ముందుగా జూనియర్ ఇంజనీర్ సివిల్, దీని మనకండి అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి డిగ్రీలో. దాంతోపాటుగా మనకి డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ, రోడ్స్, శానిటరీ అండ్ వాటర్ సప్లై సిస్టమ్స్లో మనకి 2 సంవత్సరాల అనుభవం ఉండాలి, లేదా సివిల్ ఇంజనీరింగ్లో 3 ఇయర్స్ డిప్లొమా చేసినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దాంతోపాటుగా ఇప్పుడు ఏమైతే చెప్పుకున్నాము, ఈ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్, రోడ్స్, శానిటరీ అండ్ వాటర్ సప్లై సిస్టమ్స్లో మనకి 5 సంవత్సరాల అనుభవం అడిగారు. ఒక డిజర్బుల్ క్వాలిఫికేషన్ మనకి ఏంటంటే ఆటో క్యాట్ తెలిసి ఉండాలి, లేదా దాని రిలెవెంట్ సాఫ్ట్వేర్ అన్న తెలిసి ఉంటే సరిపోతుంది. వయసు వచ్చి ఇక్కడ 40 సంవత్సరాలు ఉంది. ఇంకా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, ఈ డిపార్ట్మెంట్లో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనకి సంబంధించిన ఆ సబ్జెక్టులో డిగ్రీ చదివి ఉండాలి. దాంతోపాటుగా ఎరక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వర్క్స్లో మనకి 2 సంవత్సరాల అనుభవం ఉండాలి, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 ఇయర్స్ డిప్లొమా చేస్తున్నా సరే పర్వాలేదు. దాంతోపాటుగా ఎరక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వర్క్స్లో మనకి ఏంటంటే 5 సంవత్సరాల అనుభవం అడిగారు. ఆటోకేట్ నాలెడ్జ్ దాంతోపాటుగా లేకపోతే వేరే అదర్ రిలవెంట్ సాఫ్ట్వేర్ ఉన్న సరే సరిపోతుంది. ఇక సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి అభ్యర్థులు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటుగా డ్రాఫ్టింగ్, నోటింగ్, కరస్పాండెన్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో మనకి 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. మన వయసు వచ్చి 40 సంవత్సరాలు దాటకూడదు. ఇక స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించి అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా లోయర్ స్టెనోగ్రఫీ మరియు లోయర్ టైప్ రైటింగ్లో నాలెడ్జ్ ఉండాలి, అది గుర్తింపు పొందిన సంస్థ నుంచి చేసి ఉండాలి. అది అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్స్లో మనకి నాలెడ్జ్ ఉండాలి, వయసు వచ్చి 30 సంవత్సరాలు. ఇక లైబ్రరీ అటెండెంట్ పోస్ట్కి సంబంధించి విద్యార్థులు చూస్తే మనకి ఇంటర్మీడియట్ చదివింటే సరిపోతుంది, లేదా దాని అది ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, కాకపోతే సైన్స్ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. ఇక డిజరబుల్ క్వాలిఫికేషన్లో మనకి రిపీటెడ్ సైన్స్ ల్యాబొరేటరీస్లో వర్క్ చేసిన అనుభవం ఉండాలి, 2 సంవత్సరాలు, వయసు వచ్చి 30 సంవత్సరాల లిమిట్. ఇక జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనకి డిగ్రీ ఉండాలి. దాంతోపాటుగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, మనకి యూనివర్సిటీ లేదా కాలేజ్ లైబ్రరీలో చేసిన అనుభవం ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే కనుక మాస్టర్స్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఉన్నా పర్వాలేదు.
కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు, ఖచ్చితంగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి, యూనివర్సిటీ లేదా కాలేజ్ లైబ్రరీలో వర్క్ చేసింది. డిజైరబుల్ నాలెడ్జ్ చూస్తే మనకి 4 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అదేవిధంగా లైబ్రరీకి సంబంధించిన ఆటోమేషన్ సాఫ్ట్వేర్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. 1 ఇయర్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ కూడా చేసి ఉండాలి. వయసు వచ్చి 30 సంవత్సరాల లిమిట్. ఇక లైబ్రరీ అటెండెంట్ ఈ పోస్ట్కి సంబంధించి ఎస్ఎస్సీ లేదా దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న సరిపోతుంది. దాంతోపాటుగా లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనకి సర్టిఫికేట్ ఉండాలి. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 6 నెలల కంప్యూటర్ కోర్స్ చేసి ఉండాలి. వయసు వచ్చి 30 సంవత్సరాలు. ఇక హాస్పిటల్ అటెండెంట్ ఈ పోస్ట్ సంబంధించి ఎస్ఎస్సీ సరిపోతుంది. దీనికి ఏదైనా హాస్పిటల్ లేదా మనకి గుర్తింపు పొందిన క్లినిక్లో కానీ 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయసు వచ్చి 30 సంవత్సరాలు దాటకూడదు. ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ అండ్ థర్డ్ జెండర్ ఈ కేటగిరీకి చెందిన వారైతే కనుక ₹500 ఫీజు పే చేయాలి. మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి పీడబ్ల్యూడి అదేవిధంగా ఉమెన్ కేటగిరీస్ వీళ్ళకి ఏంటంటే ₹150 ఫీజు పే చేయాలి. అభ్యర్థులు ఆన్లైన్లో ఫిల్ చేసిన అప్లికేషన్తో పాటుగా అన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన వివరాలతో కూడిన సర్టిఫికేట్స్, అదేవిధంగా కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, టైపింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అన్ని సెల్ఫ్ రెస్ట్ చేసి ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ కనిపిస్తున్న ఈ అడ్రస్కి మనం పంపించాలి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 221, ఫస్ట్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సిఆర్ రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్. పోస్ట్లో కానీ కొరియర్ ద్వారా కానీ పంపవచ్చు అప్లికేషన్. ఫ్రెండ్స్, ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన జాబ్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ జాబ్ సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే మా తెలుగు జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.